తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, నిన్నమని నేను చూస్తున్నా మామా అల్లుళ్ళు తోకదగిన బల్లుల్లాగా ఎగురులాడుతున్నారు. బల్లి తోక తెగితే ఎట్లా ఎగురుతుందో మామా అల్లుళ్ళు కూడా గట్లనే ఎగురుతారు. ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే. అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు. అసెంబ్లీకి మాత్రం రాడు, చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు. ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు. అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని బడి దొంగలు లాంటి వాళ్ళు అంతేనా? మరి అట్లాంటి బడి దొంగలు నిన్న టీవీ 9 లో కూర్చొని 4 గంటలు కూర్చున్నాడు, సిగ్గున్నది అని అడుగుతున్నా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా, సమస్యల మీద మాట్లాడకుండా, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగు ఊడదీస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ 9 లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు. ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టిండంట. దద్దమ్మ నువ్వు అట్లా కట్టినవో లేదో ఇట్లా కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడేవాడని ఉంటాడా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించి